హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి థర్టీ థౌజండ్ వేకెన్సీస్తో టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి థర్టీ థౌజండ్ వేకెన్సీస్తో పోస్టల్ జీడిఎస్ గ్రామీణ డాక్ సేవకి సంబంధించి షెడ్యూల్ టు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ నోటీస్ మనకి రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి ఈ మంత్ థర్టీన్త్న పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఇండియాలో ఉన్నటువంటి సర్కిల్స్ అండ్ డివిజన్స్కి ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది ఇక్కడ సబ్జెక్ట్లో చూస్తే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ టు జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ షెడ్యూల్ ఫర్ యాక్టివిటీస్ అండ్ ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ రిగార్డింగ్ అని చెప్పేసి ఈ నోటీస్ని అయితే ఇచ్చారు మనకి పోస్టల్ జీడిఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంవత్సరానికి రెండు సార్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రీవియస్గా మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ తెలిపింది ఇందులో భాగంగా మనకి ఈ సంవత్సరం జనవరిలో షెడ్యూల్ వన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు ఒక వన్ మంత్ బ్యాక్ మనకి అఫీషియల్గా అర్జెంట్ బేసిస్ కింద ఒక నోటిఫికేషన్ అయితే స్పెషల్ నోటిఫికేషన్ కింద పన్నెండు వేల పోస్టులతో రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఇప్పుడు షెడ్యూల్ టూకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకి పోస్టల్ జీడిఎస్కి సంబంధించి రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇచ్చినటువంటి నోటీస్లో ఇన్ఫర్మేషన్ చూస్తే దిస్ ఈజ్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ ఆఫీస్ లెటర్ ఆఫ్ ఈవెంట్ నంబర్ డేటెడ్ ట్వంటీ త్రీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వేర్ బై ఇట్ వాజ్ రిక్వెస్టెడ్ టు క్యారీ అవుట్ ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ ఇన్ కనెక్షన్ విత్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ అండర్ షెడ్యూల్ టు జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఇచ్చారు సో లాస్ట్ మంత్ ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది సో దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రిపరేటరీ ఎక్సర్సైజెస్కి సంబంధించి షెడ్యూల్ టూ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఈ ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ అంతా కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ టు ఇష్యూ నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ అండర్ ది జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ టు జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఎయిట్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ఫాలోయింగ్ టైమ్ లైన్స్ హ్యావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ కంప్లీటింగ్ ప్రిపరేటరీ యాక్టివిటీస్ యాజ్ నోటెడ్ బిలో అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ టూ నోటిఫికేషన్ని ఈ మంత్ ట్వంటీ ఎయిత్న అఫీషియల్గా రిలీజ్ చేస్తున్నారు సో అదే తేదీ నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి సో దీనికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ యొక్క టైం షెడ్యూల్ ఒకసారి చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ ది వేకెన్సీస్ బై ది డివిజన్స్ వచ్చేసి ఈ మంత్ ట్వంటీ సెవెంటీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు ఉంటుంది అలాగే రీచెక్కింగ్ డేటా ఎంట్రీ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ నుంచి అదే రోజు వరకు మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పట్లో డిపార్ట్మెంట్ వారు ఇంకా అప్రూవల్ బై సర్కిల్స్ ఆఫ్టర్ ఫ్రీజింగ్ ది డేటా ఎంట్రీ బై డివిజన్స్ వచ్చేసి ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు టైం అయితే ఇస్తారు ఇంకా నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఈ మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి మనకి ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి అదే తేదీ నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి టైం అయితే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ వరకు టైం ఇచ్చి మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది తర్వాత మనకి ఒక వన్ వీక్ టెన్ డేస్లోనే రిజల్ట్స్ అయితే ఇస్తారు సో ఈ మంత్ ట్వంటీ ఎయిత్న మనకి ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది ప్రస్తుతానికి ఈ టైం షెడ్యూల్కి సంబంధించినటువంటి నోటీస్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మనకి ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ వేకెన్సీస్ ద సర్కిల్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రిఫర్ టు ఏ ఫోర్ మెన్షన్ లెటర్ డేటెడ్ ట్వంటీ త్రీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది లాస్ట్ మంత్ రిలీజ్ చేసినటువంటి పర్టికులర్ లెటర్ని బేస్ చేసుకొని సర్కిల్స్ వైజ్గా వేకెన్సీస్ యొక్క క్యాలిక్యులేషన్ చేయాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు అలాగే ఫర్దర్ ఇట్ ఈస్ ఆల్సో నోటీస్డ్ దట్ యాజ్ పర్ ఎంఐఎస్ ఆఫ్ షెడ్యూల్ వన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ దేర్ ఆర్ అబౌట్ థర్టీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ఆఫర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ హ్యావ్ బీన్ సెండ్ టు క్యాండిడేట్స్ టిల్ నౌ

అందులో జాయినింగ్ స్టేటస్కి సంబంధించి ఓకే చెప్పినటువంటి వారు లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ అనమాట మిగిలినటువంటి ట్వంటీ థౌజండ్ ఫోర్ నాట్ సెవెన్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి జాయినింగ్ అనేది జాయినింగ్ స్టేటస్ అనేది పెండింగ్లో ఉందని ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది తెలుపుతుంది సో ఇక్కడ ఖాళీగా మిగిలినటువంటి ఈ పోస్టులు అండ్ అదర్ వేకెన్సీస్ అన్నీ కూడా కలిపి సర్కిల్స్ వైజ్గా ఏపీ తెలంగాణతో పాటు అదర్ సర్కిల్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ థర్టీ థౌజండ్ వేకెన్సీస్తో మనకి పోస్టల్ జీడిఎస్ షెడ్యూల్ టూకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ మంత్ ట్వంటీ ఎయిత్న రిలీజ్ చేస్తున్నారు సో ఆ పర్టికులర్ పెండింగ్లో ఉన్నటువంటి ట్వంటీ థౌజండ్ పోస్టులకి సంబంధించినటువంటి జాయినింగ్ స్టేటస్కి సంబంధించి అలాగే ప్రిపరేటరీ ఎక్సర్సైజెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ మంత్ ట్వంటీ సిక్స్త్ జూలైలోపు కంప్లీట్ చేయాలని పోస్టల్ డిపార్ట్మెంట్ ఇక్కడ అధికారికంగా ఈ నోటీసులు అయితే తెలపడం జరిగింది సో ఈ పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అదర్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని చూద్దాము సో ఫ్రెండ్స్ మనకి పోస్టల్ జీడిఎస్ గ్రామీణ డాక్ సేవకు నోటిఫికేషన్ ద్వారా బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేటువంటి పోస్టుల్ని భర్తీ చేస్తారు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం అన్నా లేదా డాక్ అన్నా కూడా రెండు సేమ్ అనమాట సో ఇక్కడ బీపీఎంకి సంబంధించి మినిమం పన్నెండు వేల నుంచి మ్యాక్సిమం ఇరవై తొమ్మిది వేల రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది ఏబీపీఎంకి సంబంధించి మినిమం పదివేల నుంచి మ్యాక్సిమం ఇరవై నాలుగు వేల రూపాయల వరకు శాలరీస్ అయితే ఉంటాయని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్లో క్యాటగిరీస్ని బేస్ చేసుకొని టెన్ థర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అయితే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వట్లేదు సో ఏజ్ సరిపోనటువంటి ఈ పొర్టులర్ క్యాండిడేట్స్ మీరు ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి మినిమం పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది సో దీనికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకునేటువంటి క్యాండిడేట్స్ మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తారో ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ మీకు ఒక సబ్జెక్టుగా అది కంపల్సరీ సబ్జెక్టుగా కానీ లేదా ఎలక్టివ్ సబ్జెక్ట్గా కానీ ఉండాలి ఏపీ తెలంగాణకి సంబంధించి మీరు అప్లై చేస్తుంటే ఆ స్టేట్స్ యొక్క లోకల్ లాంగ్వేజ్ మనకి తెలుగు భాష కాబట్టి తెలుగు భాష మీకు ఒక సబ్జెక్టుగా ఉండాలన్నమాట అదే మీరు యూపీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్కి అప్లై చేస్తుంటే వారి యొక్క లోకల్ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ కాబట్టి సో ఆ లోకల్ లాంగ్వేజ్ మీకు ఒక సబ్జెక్టుగా ఉంటే మీరు ఆ స్టేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు సో టెన్త్ క్లాస్తో పాటు ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి సైక్లింగ్ అనేది వచ్చి ఉండాలి అంటే సైకిల్ తొక్కడం రావాలి అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు ఇంకా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు ఈ మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి కంప్యూటర్ జనరేటెడ్ సిస్టమ్ మెరిట్ లిస్ట్ ద్వారా మనకి ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తారు ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు టెన్త్లో మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా ఈ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది సో టెన్త్లో మీకు గ్రేడ్ పాయింట్స్ వస్తే గ్రేడ్ పాయింట్స్ అలాగే మార్క్స్ వస్తే మార్క్స్ దాన్ని బట్టి మీరు కన్వర్ట్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఈ పోస్టులకి సంబంధించిన అప్లికేషన్ ఫీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫీ మీరు పే చేయాలి ఫిమేల్ క్యాండిడేట్స్ ఎస్టీ క్యాండిడేట్స్ పీడబ్ల్యూడీ అండ్ ట్రాన్స్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకి పోస్టల్ జీడిఎస్కి సంబంధించి షెడ్యూల్ టూ కింద మరొకసారి నోటిఫికేషన్ ఈ మంత్ ట్వంటీ ఎయిత్న రిలీజ్ చేస్తున్నారు కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ట్వంటీ ఎయిత్ నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్